పొంగనూరులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై రాళ్లదాడిని ఖండిస్తూ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేశారు తెలుగు తమ్ముళ్ళు. పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి స్థానిక మూడు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. నాగార్జునతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్లపై బయటాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు పైల బలరాం, చీపురుపల్లి మండల అధ్యక్షుడు రౌతు కామనాయుడు, గర్విడి మండల అధ్యక్షుడు సారిపాక సురేష్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు పొంగనూరులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏమండి, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు తిరగకూడదా? రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడినే తిరగనివ్వకుండా చేస్తే వీళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పేంటి, ఆయన కేవలం ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి ఏ ప్రాజెక్టులు అయితే పూర్తి అవ్వలేదో వీటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి చెబుతా ఉన్నారు. మరి అటువంటి ప్రదేశంలో మా కార్యకర్తల మీద మా నాయకుల మీద రాళ్ల దాడి చేసి మనుషులను చంపేయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడా? ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి దాడులు ఎన్ని చేసినా మా కార్యకర్తలు నాయకులు ఎంత మాత్రం మేము భయపడాం. ఈ రానున్న సంవత్సరంలో కూడా మేము కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి మేము పోరాటం ఉధృతంగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.